హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో మంచి వెయిట్ లాస్ ఐస్ క్రీమ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్లో మనం షుగర్ కానీ క్రీమ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ ఐస్ క్రీమ్ తినేయొచ్చు. ఈ వెయిట్ లాస్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా 3 బాగా పండిన అరటిపళ్ళు తీసుకోండి. అరటిపండు తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక 8x8 బాక్స్లో పెట్టుకోండి. దీన్ని మూత పెట్టుకొని 4-5 అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి. 4-5 అవర్స్ తర్వాత మనకి అరటిపండు ముక్కలు ఇలా ఫ్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక మిక్సర్ జార్లో వేసుకోండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ కూడా వెయిట్ లూజ్ అవుతానికి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఎక్కువ స్వీట్గా కావాలంటే 1 స్పూన్ తేనె వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బనానా పీసెస్ హార్డ్గా ఉండటం వలన మనకు కొంచెం టైం పడుతుందండి. స్పూన్తో తిప్పుతూ మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ కన్సిస్టెన్సీ నచ్చితే డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదా మీకు కొంచెం గట్టిగా ఉండాలంటే గనక ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంతేనండి, హెల్దీ వెయిట్ లాస్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మీకు కావాల్సిన నట్స్తో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా, వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఇలా ఐస్ క్రీమ్ చేసుకుని తినేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.